వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః శ్రీ కమలాకరాయ నమః. నమస్కారం. సంకష్టహర చతుర్థి అనేటటువంటి పేరు లేదా ఆ పేరుతో చేసేటటువంటి పూజ, ఆ పేరుతో చేసేటటువంటి ఎవరైతే స్మరిస్తుంటామో ఆ భగవంతుడు మనందరికీ తెలుసు, ఆయనే గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు. సంకష్టహర చతుర్థి ఇందులోనే మనకు కనిపిస్తుంది కష్టాలను తొలగించేటటువంటి చవితి లేదా చతుర్థి తిథి అని. మనకు గమనిస్తే ఏకాదశులు ఏవైతే ఉంటారో నెలకు రెండు వస్తుంటాయి, శుక్లపక్షంలో ఏకాదశి, అలాగే బహుళ పక్షంలో ఏకాదశి. అలానే చవితి తిథులు కూడా రెండు వస్తుంటాయి, పౌర్ణమి తర్వాత ఒక చవితి తిథి, అమావాస్య తర్వాత ఇంకొక చవితి తీస్తుంది. మీరు గమనించినట్లయితే ఈ రెండు చవితిలకు కూడా రెండు పేర్లు ఉన్నాయి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథిని మనం సంకష్టహర చతుర్థి అని, అలాగే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి చవితి తిథిని వరద చతుర్థి అని పేర్లు. మరి ఈ వరద చతుర్థి మనకు సంవత్సరానికి ఒక మారు వచ్చేటటువంటి వినాయక చవితి లేదా వినాయక చతుర్థిగా పిలుస్తుంటాం. అది అమావాస్య తర్వాత వచ్చేటటువంటి నాలుగో రోజు, దాన్నే మనం భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి అని పిలుస్తుంటాం. అయితే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తిథిని మాత్రం మనం సంకష్టహర చతుర్థి అని పిలుస్తుంటాం. అంటే మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఈతి బాధలు, వాటిని తొలగించుకోవటం, మనకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకునేందుకు ఉపయోగించే తిథే చవితే సంకష్టహర చతుర్థి. అంటే మనం భగవంతుని ఇష్టపూర్తిగా, ధ్యానపూర్వకంగా, భక్తిపూర్వకంగా స్వామివారిని వేడుకొని మీ కోరిక చెప్పినట్లయితే సకలమైనటువంటి కోరికలను కూడా తీరుతూ ఉంటాయి, కష్టాలను కూడా తొలగుతూ ఉంటాయి. అయితే దేవతా సంబంధమైనటువంటి పూజల్లో అన్ని పూజల్లాగానే ఈ వినాయక సంకష్టహర చతుర్థి ఏదైతే ఉంటుందో ఈరోజు కూడా తెల్లవారుజామున స్నానం చేయాలి, అభ్యంగ స్నానం చేస్తూ ఉండాలి, మంచి వస్త్రాలు కట్టుకోవాలి, పూజామండపాన్ని అలంకరించుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, భగవంతుని నిత్య పూజ అయితే చేస్తుంటాం అలాగే చేస్తుంటాం. అయితే ఈ సంకష్టహర చతుర్థి రోజున చేసేటటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఏవైతే ఉంటాయో చాలా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక పరిహారం, ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఏంటో మనం తెలుసుకున్నాం. మనం ఇందాక చెప్పినట్లుగా సంకష్టహర చతుర్థి రోజే మనం ప్రాతకాలంలోనే నిద్రలేచి అభ్యంగ స్నానం వచ్చి నూతన వస్త్రాలు ధరింపచేసి మనం పూజా మండపాన్ని పరిశుభ్రం చేసుకుని దేవతా దీపారాధన వెలిగించుకున్న తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి నియమం ఉంది. ఆ నియమాన్ని కనుక జాగ్రత్తగా విధి విధాన పూర్వకంగా ఆచరించినట్లయితే మీకు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి, మీరు పడేటటువంటి బాధలు కష్టాలను కూడా తొలగుతూ ఉంటాయి. ఆ ప్రక్రియ ఎందుకు చూద్దాం. ఈ సంకష్టహర చతుర్థి రోజున మనం అనుకున్నట్లుగా ఉదయం వేళలో దీపారాధన చేసుకున్న తర్వాత ఒక 2 మీటర్ల తెలుగు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం కానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ తెలుపు లేదా ఎరుపు వస్త్రానికి చక్కగా పసుపు కుంకులతో అలంకరించి, ఆ అలంకరించిన తర్వాత మనం మనస్సులో ఏదైనా ఒక కోరికను చెప్పుకుంటూ ఒక 3 గుప్పిళ్ళ బియ్యం ఆ వస్త్రంలో పోయాలి. పోసిన తర్వాత దాంట్లో తాంబూలం దక్షిణ, అంటే 2 ఒక్కలు, అలాగే 2 ఖర్జూరం పండ్లు, కొన్ని చిల్లర పైసలు లేదా దక్షిణ, ఎంత మీకు వీలైతే అంత అందులో మూట కట్టాలి. మూట కట్టి మనం స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. చేసుకుంటూ మన మనస్సులో ఏదైతే కష్టం ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే తీరవలసినటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మన చేతిలో చక్కగా చేతులు ఉంచుకొని భగవంతుని వద్ద మన కోరికను చెప్పుకుంటూ తిరిగి ఆ మూటను స్వామివారి ముందు పెట్టాలి. పెట్టిన విధ యథావిధిగా మనం చేసేటటువంటి ఏదైతే గణపతి పూజ ఉందో షోడశోపచార పూజ, ఆ పూజతో కూడా పరిసమాప్తి చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే ధూపం దీపం నైవేద్యం ఉంటాయో యథావిధిగా ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ మూటను లేదా ఆ పూజ చేసినటువంటి గణపతి పూజ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అలానే ఉంచాలి. ఉంచిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి, గణపతి ఆలయం ఉంటుంది మీకు తెలుసు,
దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని విశేషంగా మీకున్నటువంటి కోరిక, అంటే ఈ మూటను కుడి దగ్గర తీసుకురావు, ఇది ఇంట్లోనే ఉంచాలి. మీరు మాత్రం దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వచ్చి స్వామివారికి భక్తిపూర్వకంగా మీ కోరికను చెప్పుకుంటూ చక్కగా గణపతికి అర్చన చేయించుకోవాలి. గరికతో చేయించుకుంటారా, లేదా మీకు ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతో మీరు అర్చన చేయించుకుంటారో అర్చన చేయించుకోవాలి. వీలైతే కొన్ని ఉండాలి కూడా స్వామివారికి నివేదన చేసుకోవచ్చు పూజలు. అలా గరికతో అర్చన చేసుకున్న తర్వాత అర్చక స్వామి వచ్చినటువంటి ధూపదీప నైవేద్యాలు స్వామివారు సమర్పించిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకునే ముందు మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక మరొకసారి మనసులో స్మరణ చేసుకుంటూ స్వామివారికి 3 కానీ 5 కానీ 11 ప్రదక్షిణలు చేసుకోవాలి దేవాలయంలో. పిడప తీర్థ ప్రసాదాలు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం వేళ వరకు కూడా ఇంట్లో గణపతి యొక్క స్మరణ చేస్తూ గణపతికి దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ సంకర్త నాశ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ మంచి భావనతో, అంటే మీరు పడుతున్నటువంటి కష్టాలు బాధలను కూడా తొలగిపోతాయి తొలగాలని చెప్పేసి మంచి భావనతోటి నామస్మరణ చేసుకుంటున్నారు. తిరిగి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ సంకష్టాల చతుర్థి ఎక్కడైతే మనం ఉదయం పూట పూజ చేశామో మళ్ళీ అక్కడ సాయంత్రం పూట కూడా షోడశోపచార పూజ జరిపించుకోవాలి. అంటే మళ్ళీ కూడా స్వామి అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ పూజ జరిపిన తర్వాత మళ్ళీ కూడా మీరు మనస్సులోని 3 లేదా 5 లేదా 11 ప్రదక్షిణాలు స్వామివారికి, ఇంట్లోనే ఆత్మ ప్రదక్షిణ రూపంలో స్వామివారికి సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత ఏదైతే మీరు ఉదయం పూట మూట కట్టినటువంటి ఆ బియ్యం మూట ఉంటుంది కదా, అందులో నుంచి మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ బియ్యం తీసుకొని చక్కగా ప్రసాదంగా ఆ యొక్క బియ్యాన్ని వండిన తర్వాత మీరు స్వామివారిని నివేదించి సాయంత్రం వేళ ఏదైతే పూజ పరిసమాప్తి అవుతుందో ఆ పూజ అయిపోయిన తర్వాత మీరు ప్రసాదంగా ఆ మీరు ఏదైతే మూట కట్టినటువంటి బియ్యం ఉంటుందో ఆ బియ్యం ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అటు పిమ్మట అందులో ఉన్నటువంటి ఏదైతే ఒక్కరు ఉంటాయో, ఏదైతే ఖర్జూర పండు ఉంటాయో, దక్షిణ ఉంటుందో మరునాడు వెళ్ళి అర్చక స్వామి వారికి ఎవరికో దానికి దానంగా ఇస్తే సరిపోతుంది అందులో ఉన్నటువంటి దక్షిణతో సహా. ఇలా సంకష్టాల చతుర్థి వ్రతాన్ని మీరు వీలైతే ఆ పూజను 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ ఇలా ఒక నియమంగా ఏర్పాటు కనుక చేసుకొని మీరు నిరంతరం కూడా చేసుకున్నట్లయితే భగవంతుని యొక్క, అంటే గణపతి యొక్క అనుగ్రహం లభించి అన్ని రకములైనటువంటి విఘ్నాలు తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మహత్తరమైనటువంటి సంకష్టాల చతుర్థి పర్వదినం ఏదైతే ఉంటుందో దాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరము కూడా గణపతి యొక్క స్తోత్రం పారాయణ చేసుకోవటం, సంకటనాశ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం, లేదా ఓం గం గణపతయే అనేటటువంటి నామాన్ని స్మరణ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రతి సంకష్టాల చతుర్థి రోజున గణపతిని పూజిద్దాం, గణనాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. స్వస్తి.